Come on, please sit down. Cool drink and coffee, then. Anything cold? Cool drink. Namaskar. Namaskar. Hearty congratulations. అమ్మాయి తల్లి చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. ఏమా నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్ డాడీ లోపలి తీసుకెళ్ళు. సార్ ఇదండి ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నా. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి రండి. ఐసి నమస్కారం అమ్మా. నమస్తే. మేడం మా డాడీ. డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ తీసుకెళ్ళి. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. శేఖరం గారు కదూ అమ్మా. తమరు పురుషోత్తం గారు అమ్మాయి. అవునండి. నేను గుర్తున్నారా? మీ పెళ్లి ఈ చేతి మీదుగా జరిపించాలమ్మా. ఎన్నేళ్ళైనామా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా శుభం. పున్నమ్మల నుంచి తప్పించుకున్నారు. అయ్యా ఈనాటి దాకా నేను చేయించిన పెళ్ళిళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి తలవ. అమ్మా తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగానే జరిపించాలి. ఎవరితో ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురంలో చెబితే అధికారులతో చెప్పినట్టేలమ్మా. వస్తాను. అడిగిపోతా టైం అవుతాం. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ రేపు సాయంత్రం 5 గంటల గాంధీ పార్క్ రాకలవ. అలాగే. Thank you.
సంధ్యా నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది పేరు ప్రతిష్టలు ఉన్నాయి డబ్బు ఉంది ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు కానీ నాకు నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ ఆనందం నా బిడ్డ ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నించేది ఏమండి వాడు మీకే కాదండి నాకు బిడ్డే నా పేరు తెంచుకు పుట్టాడండి కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప ఏంటి కన్న బిడ్డ అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లే అది నీ భ్రమ నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది అదేనండి రక్త సంబంధం రక్త సంబంధం దానికున్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండి జీవితాన్ని బలికొంటావా పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి నేనేం చెప్పినా మీరు నమ్మరు ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగిపోమని చెప్పడానికి నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను ఇది కోర్టు కాదు ఆ సంగతి నాకు తెలుసు అధికారంతో మమకారం ఎవరు సంపాదించలేరు తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది అలా జయించిన రోజున ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను ఆ రోజు ఈ జన్మలో రాదు 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 మగాడిగా మీ అధికారం 20 ఏళ్ళు నన్ను నా బిడ్డను విడదీసింది కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది గుడ్ బై రే మోహన్ ఏమిటి బాబాయ్ ఏంటి మరింత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు ఓ అదే బాబాయ్ అది అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పా కదా పార్ట్ టైం జాబ్ నేను మీ అన్నయ్య ఉండగా పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో నీకేదైనా డబ్బు అవసరం మేము ఉన్నాం కదా అదే అక్కర్లేదు బాబాయ్ సరే సరే అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను వెళ్ళిపోయి అలాగే బాబాయ్ శాంబాబు వస్తే నా కొంచెం బాగుండలేదని చెప్పు అట్టగనమ్మా అమ్మా అమ్మా అమ్మాయ్ అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు నిద్రపోతున్నారు నిద్ర ఏ వేళప్పుడు నిద్ర ఏంట ఒంట్లో బాగాలేదన్నారు బాబు ఒంట్లో పాలి బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు నన్ను కూడానా అవును బాబు రామయ్య చెప్పిన నిజానా అమ్మా నన్ను నన్ను కూడా లోపల రాని వద్దన్నారట అవును బాబు ఏమ్మా నేనేం తప్పు చేశాను నాకంత శిక్ష విధిస్తున్నారు బాబు నీకు నా మీద చాలా అభిమానం కదూ అవునమ్మా అది వేరే మాటలో చెప్పాలా అందుకే అందుకే ఇంటికి రావద్దంటున్నాను అర్హత లేని మమకారాలు మనసుని క్షోభ పెడతాయి నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది కానీ ఒకరికొకరు దగ్గర కాలేం ఎందుకీ వేదన ఎందుకీ కలిసినని మమకారాలు అయితే అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను నన్ను ఇలాగే బతకనీ బాబు Oh, my God.
చేస్తే ఆ మనసు బాధకరిస్తుందట అందుకనే నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట ఇది చేసుకోవరు నేను అలవాటు చేసుకుంటారు ఎన్నాళ్ళు లేకుండా బ్రతకలేదా ఎన్నేళ్ళు బ్రతకలేదా దర్జగా బ్రతుకుతారు నేను అలవాటు చేసుకుంటారు ఆవిడ చూడకుండా బ్రతకడం నేను అలవాటు చేసుకుంటారు ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఆ అదే డాడీ ఆ సంధ్యాదేవి గారు లేరు నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని రోజు వచ్చి తన కనిపించమని తనకు తనే కోరిందా అవును అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది ఏ ఆవిడ ప్రేమ కోసం నేను పడి చచ్చిపోతున్నానా ఆవిడని చూడకపోతే నేను బ్రతకలేనా డాడీ ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం నీ గురించి ఎవరికేం పట్టిందో అదే అదే తేల్చేస్తాను డాడీ వస్తాను డాడీ సురమా ఓ సురమా బయటరా రాకపోతే చుట్టుపట్టు వీటికి వస్తాం ఏమో సురమా ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లోకి వచ్చున్నావా మర్యాద రాబడికి ఏమిటి బాబు ఏం జరిగింది ఏం జరిగింది బాబు ఏం జరిగిందమ్మా మీరే చెప్పండి అసలు ఎవరయ్యా ఆ సూరమ్మ అల్లుడ్రా సరేలేవయ్యా అసలు ఏం జరిగింది ఏం జరగడమేంటి మీ అత్త సంగతి ఊళ్ళో అందరి దగ్గర దోతకొచ్చి ఇంట్లో పోస్తుంది నువ్వు పూలంగా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో చీచి నీది బ్రతికేనా మాటలు తిన్నగా రాని అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా చెప్పరా చెప్పు ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పటికి 2000 రూపాయలు వసూలు చేసింది ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను చివరికి చీటీ లేదు కట్టిన డబ్బు లేదు అత్తయ్యా మెల్లగా మాట్లాడండి అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నీకా మీ అమ్మకి మెల్లగా మాట్లాడండి అమ్మకి తల బద్దలవుతుంది ఏదోడు చెప్పి పంపించండి ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో ఇది కూడా తెలియచావు అమ్మా అయ్యా మరో 4 రోజుల తర్వాత కనపడండి ఏంటి 4 రోజులా బాబు ఈసారి నే హామీ ఉంటాను మీరు వెళ్ళరండి సరే ఈ నాటకం కూడా చూద్దాం 4 రోజులు పోయిన తర్వాత ఇయ్యకపోయావు నీ కాళ్ళు చేతులు తీసేస్తాం సరే లేవయ్యా మీరు వెళ్ళరండి సరే ఏమనుకుంటున్నాడు పొండ్రా వానపా వెధవల్లారా మీరు నన్నేం చేస్తారా అత్త నీకేదో మాయరోగం వచ్చి మనసం ఎక్కావని చెప్పింది నీ కూతురు లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా పోగొట్టుకున్నవాడు దోపిడి అంటాడు రాబట్టుకున్నవాడు అదృష్టవంతుడు అంటాడు అయినా ఇదంతా నా కోసమటయ్యా నీకు పుట్టబోయే పిల్లల కోసం నువ్వు మనిషివా పశువువా ఎంత మాటల్లో నోరు ముయ్యమంటాను ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంచ కాపురం నాశనం చేశావు ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే నిన్ను కర్రేది నేను రేపు పొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి వయసు 18 పంతొమ్మిది కదా ఏం చదువుతున్నావు బిఏ పాస్ అవుతావా ఎక్కడుంటున్నావు 14 గాంధీనగర్ 14 గాంధీ